రెడ్ ఫ్లాగ్ అనే మాటని డేంజర్ సూచించేందుకు వాడతారు బేబీ శారీరక మానసిక ఎదుగుదల కావలసిన మేరకు లేదని సూచించేవి రెడ్ ఫ్లాగ్స్ పన్నెండు నెలలు మొదలు రెండేళ్ల వయసున్న బేబీస్ గురించి ఈ వీడియోలో తెలియచేశాం ప్రీమెచ్యూర్ బేబీస్ విషయంలో కరెక్టెడ్ ఏజ్ అంటే వారు ఎంత ఎర్లీగా పుట్టారో అంత గడువు యాడ్ చేసుకుని అందుకు తగ్గట్టుగా ఎదుగుదల ఉందో లేదో చెక్ చేసుకోవాలి అంటే నాలుగు వారాల ముందు పుడితే నార్మల్ బేబీస్తో పోలిస్తే నాలుగు వారాలు ఆలస్యంగా మైల్ స్టోన్స్ రీచ్ అవుతారు సో రెడ్ ఫ్లాగ్స్ కి మైల్ స్టోన్స్కి కి కన్ఫ్యూజ్ కాకూడదు పన్నెండు నుండి ఇరవై నాలుగు నెలల బేబీస్ గ్రోత్లో రెడ్ ఫ్లాగ్స్ ఏంటో చూడండి పద్దెనిమిది నెలల వరకు నడక రాలేదు ఇరవై నాలుగు నెలలకు కూడా ఇంకా వేళ్ల మీద ఎక్కువ నడుస్తూ ఉంటే దాని అర్థం ఏంటంటే హీల్ అండ్ టో అంటే మడమ అలాగే పాదాలకు ఉండే వేళ్లను నేలకు ఆనించి నడిచే స్కిల్ రాలేదని పద్దెనిమిది నెలలకు కనీసం పదిహేను పదాలు మాట్లాడలేకున్నా రెండేళ్లు నిండేసరికి రెండు పదాలు ఉండే వాక్యాలు కొన్నైనా రాలేదు పదిహేను నెలల వరకు ఇంట్లో ఉపయోగించే నిత్యావసర వస్తువుల ఉపయోగం తెలియటం లేదు ఉదాహరణకు టూత్ బ్రష్తో ఏం చేయాలి దువ్వెన ఎందుకు కాలింగ్ బెల్ అలాగే స్పూన్ ఇస్తే ఏం చేయాలి ఇలాగా ఇరవై నాలుగు నెలల వరకు మీరు చెప్పే మాటలను లేదా పనులను తిరిగి అనుకరించలేకపోతే రెండేళ్ల వరకు సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో కాలేకపోతే ఉదాహరణకు ఆ బాల్ ఇటు తీసుకురా లేదా చెప్పులక్కడ విప్పే ఆ బొమ్మ ఇలా తే ఇలాంటివి ఇవన్నీ కూడా మానసిక మరియు గ్రాహక శక్తి అంటే అర్థం చేసుకునే శక్తి అలాగే లాంగ్వేజ్ స్కిల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తో పాటు శారీరక ఎదుగుదల సూచించే పనులు ఇరవై నాలుగు నెలల వరకు ఇవన్నీ చేయగలగాలి ఏ కొన్ని లేదా అన్ని పాయింట్స్ ఉంటే అలాగే ఇంతకు ముందు వచ్చిన స్కిల్స్ అంటే పన్నెండు నెలల లోపు చేసిన పనులు ఈ స్టేజ్లో చేయలేకపోతుంటే డాక్టర్ సహాయం తప్పనిసరి సున్నా నుంచి పన్నెండు నెలల బేబీస్లో రెడ్ ఫ్లాగ్స్ గురించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడగలరు ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబీ లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి So that you don't miss any of our videos.